మనం ముందుగా రాజేష్ గారు చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు గతంలో వాలంటీర్గా పనిచేశారు అంటే 4 సంవత్సరాలు చేశారా 5 సంవత్సరాలు చేశారు ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రధానమైన ఆరోపణ వచ్చింది ఏంటంటే ఒక పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు అన్నది వాలంటీర్ల మీద ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థ కానీ చేస్తున్న ఒక ప్రధానమైన విమర్శ ఆ విమర్శ నిజమేనా అందరూ అలా పనిచేశారా లేదా ఉద్యోగం కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా సార్ ఒకటి సార్ మీరు చెప్పిన పాయింట్ కి నేను ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే ఒకవేళ పార్టీకే మేము పార్టీకే మేము పనిచేసిన వాళ్ళం అయితే మరి రాజీనామా చేయకుండా మరి ఎందుకున్నాము ఒక పాయింట్ ఏంటంటే రాజీనామా చేయకుండా ఎందుకున్నామంటే మాకు ఆ పార్టీ సిద్ధాంతం ఆ పార్టీకి మాకు అతీతం కాదు లేదంటే ఈ పార్టీకి మాకు లేదంటే అతీతం కాదు మేము 5 సంవత్సరాలు చేసిన సేవకంటూ మేము సేవ చేశాం మేము సేవ చేసింది ఏంటంటే మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో మేము వాదనలు ఉన్నాం కాబట్టి ఆ సేవ అనేది మేము సేవ దృక్పథం చేశాము సో ఆ సేవ కంటిన్యూ ఆ సేవ అనేది ఇంకా కంటిన్యూ చేయాలి అనే ఆలోచనతో దృక్పథంతో ఉన్నాం సార్ మేము మేడం మీరు అంతేనా లేదా అదే అభిప్రాయంతో ఉన్నారా ఇంకేదైనా చెప్పదలుచుకున్నారా సుకన్య గారు మేమైతే ఏ పార్టీలకు అతీతంగా పనిచేయట్లేదు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మాత్రమే పనిచేశాము అంటే ఏ పార్టీలో సభ్యులుగా వాలంటీర్లు లేరని మీరు అంటారు అవును ఏ పార్టీకి సభ్యులుగా మేము లేమండి మేము ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వానికి ప్లస్ ప్రజలకు మధ్యలో వారధులుగా వాలంటీర్లుగా పనిచేశాము అంటే ఎటువంటి పనులు చేసేవాళ్ళు ఏమైనా చెప్పగలరా అంటే వాలంటీర్లుగా మీరు చేసిన పనులు ఏమిటి కోవిడ్ టైంలో సేవలు అందించాము తర్వాత పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్ల పంపిణీలో తర్వాత వచ్చేసి డెత్ సర్టిఫికేట్ల విషయానికి వస్తే ఇందులో చాలా వరకు చేశాము సార్ ఇందులో అయితే ప్రతి ఒక్కటి మేము వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళి ప్రతి ఒక్కటి ఒక సేవకుల్లాగా ఎవరికి ప్రతి ఒక్కరికి సహాయం అందించాం ఇందులో అయితే మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము మేము ఏ పార్టీలకు అతిథులుగా పనిచేయలేదు వాలంటీర్లుగా మేము ప్రభుత్వం పెట్టిన వాలంటీర్లాగానే మేము వాలంటీర్లుగా పనిచేసి ప్రతి ఒక్కరికి ఇందులో ఏ సంక్షేమ పథకాలు అందాలో అంది కరెక్ట్ గా అందించాము అదే రాజేష్ గారు ఇంకొక చిన్న విమర్శ లేదా ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే సచివాలయం పెట్టారో ఆ సచివాలయంలో కూడా ఉద్యోగ వ్యవస్థ ఉంది వాలంటీర్లు చేసే పని వాళ్ళు చేయాలి వాళ్ళు చేయగలరు మళ్ళీ వాలంటీర్లు ఎందుకు అన్న ఒక ప్రశ్న ఉంది రాజేష్ గారు అంటే సచివాలయం చేసేదానికి అంటే మీరు చేసేది ఎలా ఒకదానికొకటి సప్లిమెంట్ అవుతున్నాయా లేదా ఒకటే ఒకదానికొకటి ఓవర్ ల్యాప్ అవుతున్నాయా ఓకే సార్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సార్ మేము ఒక సచివాలయంలో 18 నుంచి 20 మంది వాలంటీర్స్ ఉంటారు అంటే 20 మంది వాలంటీర్స్ ఉంటే ఒక్కొక్క వాలంటీర్కి ఒక్కొక్క క్లస్టర్ వైజ్ కి వచ్చేసి 50 నుంచి 100 మంది కుటుంబాలు ఉంటాయి సో 100 కుటుంబాలకు అనేది సర్వీస్ ఇస్తాం ఎలా ఇస్తాము రైస్ కార్డ్ అవ్వచ్చు డెత్ బర్త్ అవ్వచ్చు పెన్షన్ అప్లై చేయొచ్చు లేదంటే అన్ని రకాల సర్వీస్ అనేది ఒక వాలంటీర్ అనేది ఒక 100 కుటుంబాల దాకా చూసుకునే ఒక వాలంటీర్ అయితే ఈ వాలంటీర్ సిస్టమ్ పక్కన పెడితే ఇది అంతా తీసుకెళ్లి సచివాలయ సెక్రటరీకి మేము అప్లై చేస్తాం ఇస్తాం మేడం ఈ పబ్లిక్ అనేది ఎప్పుడైనా అప్లై చేయాలని ఇస్తున్నప్పుడు మరి వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళ లాగిన్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు వాలంటీర్స్ పక్కన పెడితే ఒక పక్కనే పబ్లిక్ సర్వీస్ చేస్తారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన డాక్యుమెంట్ తీసుకొని లేదంటే వాళ్ళ దగ్గర అప్లై చేస్తారా లేదంటే ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీకి వచ్చేసి పెన్షన్ తీస్తున్నారు వాళ్ళకి మాకు వాలంటీర్ యొక్క దాంట్లో వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ యొక్క బాధ్యత అనేది మా బాధ్యత కూడా కలుపుకొని తీసుకుంటే ఎంతవరకు వాళ్ళు సమన్వయంగా చేస్తారు సార్ అంటే ఒక సచివాలయంలో మీరు చెప్పినట్లు సపోజ్ పెన్షన్లే మనం తీసుకుంటే 10 మంది వాలంటీర్లు చేసే పని ఈరోజు ఒక అతనే చేయాల్సి వస్తుంది అంతేనా అవునవును సార్ అవును సార్
పని భారం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు సచివాలయం సెక్రటరీ అనేది వాళ్ళు ఇంటికి రావడం అనేది అట్లానే ఆ టైంలో అనేది పబ్లిక్ ఉండడం కూడా చాలా కష్టతరం. దేనికంటే వాళ్ళు సచివాలయంలో ఉండాలి, వాళ్ళకి వచ్చిన సర్వీస్ మొత్తం ఇవ్వాలంటే ఇంటికి వచ్చి ఎలా ఇవ్వగలుగుతారు వాళ్ళు? ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఒక వాలంటీర్ అనేది ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి ఉన్న సమస్యల మొత్తం కూడా వాళ్ళు అన్ని తెలుసుకొని వాళ్ళకి ఏది అప్లై చేయాలో, వాళ్ళ కుటుంబానికి ఏది అవసరం ఉందో అన్ని అప్లై చేసేది వాలంటీర్. ఇప్పుడు వాలంటీర్ బాధ్యత లేనప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు?